తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతిని నెల్లూరు నర్తకీ సెంటర్లో మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని, ఆయన ఒక రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని కొనియాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు అలానే కొనసాగుతున్నాయని తెలిపారు. మహేంద్రవరంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమం నబూతో నా భవిష్యత్తు అన్న రీతిలో జరుగుతుందన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు రాక్షస ప్రభుత్వం నుంచి ముగింపు కోరుకుంటున్నారని, మంచి రోజులు వచ్చి కష్టాల నుంచి బయటకు రావాలనుకుంటున్నారని, తమ బిడ్డలకు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు క్షోభిస్తున్నారని అన్నారు. టీడీపీని ప్రోత్సహించేందుకు, పార్టీతో మమేకమయ్యేందుకు మహానాడుకు లక్షలాది మంది హాజరై విజయవంతం చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని, ప్రజల తలరాతలు మారుతాయని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక అనురాధ, మన్నెం పెంచలనాయుడు, పనబాక భూలక్ష్మి, నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇవ్వలేదని భారతరత్న ఆయనకంటే అర్హుడు ఇంకెవరు ఉన్నారని చెప్పని, కానీ ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ఏ రంగంలో చూసినా కూడా ఆయనకు సాటి ఎవరు లేరు. సినీ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ బ్రహ్మాండంగా ఆయన సినీ రంగంలో అయితే అనిత సాధ్యమైన పాత్రలు, సాంఘికలో కానీ, పౌరాణికలు కానీ, జానపదులు కానీ, చారిత్రాత్మకులు కానీ ఎన్నో పాత్రలు ఎవరు కూడా భారతదేశంలో ఏ నటుడు కూడా పోషించలేని పాత్రలు పోషించి మెప్పించిన మహానటుడు ఎన్టీఆర్. ఆ కోణంలో చూడలేదా మీరు? అదేవిధంగా రాజకీయ రంగం సేవా కార్యక్రమాలు తెచ్చుకుంటే ఆయన ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా సినిమా నటుడుగా ఉన్నప్పుడు నిర్సిమంలో కానీ, అదేవిధంగా పోలీస్ సంక్షేమ విషయంలో కానీ, ఇతరత రాయలసీమ కరువు వచ్చినప్పుడు కానీ ఆయన జోలి పట్టి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ ఆదుకుంటుంది మర్చిపోయారా? ఆ విధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ఎవరికి తీసుకోలేదే. అదేవిధంగా రాజకీయంగా ఇప్పుడు అడుగుతున్నా, ఎవరైతే భారతరత్న ఇవ్వకుండా మా దైవాన్ని అడ్డుకున్నారో, ఈ కోణంలో రాజకీయంగా ఈ భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏ నటుడైనా కానీ పార్టీ పెట్టి 9 నెలల్లో ప్రజల అభిమానులు చూరగొని అధికారంలోకి వచ్చిన దాఖలా ఎవరికైనా ఉన్నాయా అంటే లేదు. అది గిన్నిస్ బుక్ రికార్డు. ఈరోజు చేసుకుంటే మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కానీ ఈ ఎండల్లో కానీ లెక్క చేయకుండా నలుమూలల నుంచి గతంలో ఎప్పుడు ఎన్నడూ లేనటువంటిగా ఈరోజు ప్రజలు రాజమహేంద్రవరంలో వెళ్ళి మహానాడుని దిగ్విజయం చేస్తున్నారు. నేను ఒకటే తెలియచేస్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి తేడా ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పేదల కోసం 2 రూపాయలకు బియ్యం తెచ్చిన మహానుభావుడు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ లేదు భారతదేశంలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే పేదల నోటికాడ 5 రూపాయలు తీసేసిన ప్రభుత్వం. నేను దీనికన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇది పేదల కోసం 2 రూపాయలకు భోజనం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల నోటికాడ 5 రూపాయలకు పెట్టే భోజనం తీసేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అంతే, రాజుకు ఉండాల్సింది పేదల కడుపు నింపడం, పేదల కడుపు కొట్టడం కాదు. మనకుండే రాజు పేదల నోటికాడ అన్నం తీసేశాడు 5 రూపాయలు. ఏమైనా ఆయన సొంత నిధులతో ఇస్తున్నాడా? సాక్షి నుంచి ఇస్తున్నాడా? భారతీ సిమెంట్ నుంచి ఇస్తున్నాడా? ఏంటిది? అందుకోసమే నేను మిగతా ఆయన చెప్పిన నవరత్నాలు ఇవన్నిటి గురించి నేను డిస్కస్ చేయదలుచుకోవట్లే. అన్నం పెట్టనోడు గురించి ఇంకేం మాట్లాడతాం? అందుకోసమే ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, అన్నా ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ మళ్ళా రావాలి. ప్రజలు అందరు కానీ సుభిక్షగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఈరోజు ఘనంగా
మహానాడు ముందు నలుమూలలుగా చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం మన నర్తకి సెంటర్లో, అలాగనే ఇక్కడ అన్నదానం, అలాగనే ప్రతి గ్రామంలో కానీ రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. అట్నే వేదాయపాలెం సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు, భుజభుజి నెల్లూరులో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. పెద్దయిన ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి పేదవారి కోసమే ఈ పార్టీని పెట్టడం జరిగింది. అందుకో పేదవారి కోసం 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనతా వస్త్రాల్ని ప్రవేశపెట్టింది పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు. అదేవిధంగా పేదవారి కోసం ఇల్లు కట్టించాలని ఒక సంకల్పంతో దాన్ని కూడా రూపొందించిన వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారు. ఇటువంటి ఒక మంచి సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి పుట్టాయంటే తెలుగుదేశం పార్టీ ఆనాటి ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. దాని తర్వాత అన్ని పార్టీలు వచ్చి రకరకాలుగా చేసుకుంటూ పోతున్నాయి. దీన్నే ఇదే బాటలో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు కాబట్టి వాటి అన్నిటి కూడా ఎక్కడ దూటా తప్పకుండా అన్నిటి కూడా సంక్షేమ పథకాలు కానీ అధికారాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నిటినీ కూడా పెద్ద ఆయన ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ వస్తున్నారు. అన్నిటికన్నా మించి ఈరోజు తాతకు తక్క మనవడగా లోకేష్ గారు ప్రజల ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల్ని కనుక్కొని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఏ బాట వేస్తే బాగుంటుందని ఆ తాతలాగే ఆ తండ్రిలాగే. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. May 30 మంగళవారం మధ్యాహ్నం 3:30 స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు May 28 లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.